గారు మధ్యలో ఒకసారి కాల్ చేసి పంపించమంటే పంపించామండి. దాంట్లో జిఎస్టీ లో కొంచెం వి లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మారిటోరియం పీరియడ్ ఇన్ ది దట్ ఈ డిఫికల్ట్ టైమ్స్ చేయగలుగుతానికి. ఇంతకు ముందు ఐడిబిఐ గవర్నమెంట్ బ్యాంకు ఫిల్మ్స్ కి లోన్స్ ఇచ్చేవారండి. ఇప్పుడు ఆ సిస్టమ్ అది సుష్మా స్వరాజ్ గారి టైంలో అప్పుడు స్టార్ట్ సినిమాలకి ఐడిబిఐ యూస్ టు మనీ వితౌట్ కొలాటరల్. అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు జనరల్ గా బ్యాంక్స్ ఇస్తున్నారు కానీ ఓన్లీ ఆన్ కొలాటరల్ ఇస్తున్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దట్ విల్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ విల్ బి హెల్ప్ఫుల్ అండి. అప్పుడు ఒక ఫిల్మ్ ఆర్గనైజ్ చేసి ఒక కమిటీలో ఒక్క లోన్ కూడా బ్యాడ్ లోన్ అవ్వలేదండి. ఏది ఇండస్ట్రీ తరఫు నుంచి ఇవ్వమని చెప్పిన లోన్స్ ఒక్కటి కూడా బ్యాడ్ అవ్వలేదండి. బయట వాళ్ళు బ్యాంకుగా ఇచ్చుకున్న లోన్స్ లో ఇబ్బంది అయింది తప్ప ఇఫ్ వి ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక అన్ని ఇండస్ట్రీస్ లో కమిటీ ఫామ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు లోన్స్ ఇవ్వమంటే దే విల్ సీ దట్ ఈవెన్ దేర్ విల్ నాట్ బి ఎనీ బ్యాడ్ లోన్స్ అండి. అది కరెక్ట్ ప్రాజెక్ట్స్ కి ఇప్పిస్తారండి. సో దట్ వాజ్ అనదర్ రిక్వెస్ట్ అండి. సో వీ హ్యావ్ దిస్ అండి. ఇఫ్ యూ మీరు చెప్పాల్సింది ఉంటే దెన్ వీల్ ఆస్క్ స్పెసిఫిక్లీ వాట్ వీ వాంట్ అండి. ఎవరైనా మాట్లాడతారా? మీకు అందరు తెలుసు COVID-19 సంబంధించి ఏదైతే కరోనా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు లాస్ట్ 24 అవర్స్ హయ్యెస్ట్ కేసులు నమోదయ్యాయి. 6,654 కేసులు ఈ కరోనా స్టార్ట్ అయినటువంటి మన భారతదేశంలో దీస్ ఏ హయ్యెస్ట్ నెంబర్. మరి ఇప్పటి వరకు 125,000 కేసులు పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ముఖ్యంగా మన లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అనేక రకాల కమర్షియల్ యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, యాక్టివిటీస్ కొంత ఎఫెక్ట్ అయిన విషయం కొంతేంది, మ్యాక్సిమం 90-100% కూడా ఎఫెక్ట్ అయినట్టు ఉంది. ఈ నేపథ్యంలో కొంత భారత ప్రభుత్వము కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నా కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మంత్ 28 నుంచి కొన్నిటికి ఎగ్జామ్షన్స్ ఇచ్చాం. అవి ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటి ఇచ్చాం. కొన్ని రైళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కాదన్నా కూడా కొన్ని ట్రైన్లను స్టార్ట్ చేశాం. 25 నుంచి విమానాలు కూడా స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మనము ఒక మిషన్ కింద వాళ్ళందరినీ ఎవరైతే మనోళ్ళు చిక్కుకుపోయారో వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొన్ని రకాల ప్యాకేజీలు కూడా ప్రకటించాము. ఫస్ట్ ప్యాకేజీ కొంత పేదవాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా వాళ్ళని ఆదుకోవాలని దృక్పథంతో ప్యాకేజ్ ప్రకటించాము. ఇప్పుడు ఒక మన బడ్జెట్లో 61,000, ఇప్పుడు ఒక 40,000 కోట్లు, 60,000 బడ్జెట్లో పెట్టాం మార్చి 31st కు. మళ్ళీ ఆ డబ్బు అట్లనే ఉంది, దానికి అదనంగా మళ్ళీ ఒక 40,000 కోట్లు, 101,000 కోట్లు మైగ్రెంట్ లేబర్ కోసం మరి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సిద్ధంగా పెట్టాం. ఏ రాష్ట్రము ఎంతమందికి పని దినాలు కల్పించి మైగ్రెంట్ లేబర్కు మరి ఈరోజు ఈ యొక్క మనరేగా కింద మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించవచ్చు, ఆ రకంగా అన్ని రాష్ట్రాలకు కూడా డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఏ ఒక్క మైగ్రెంట్ లేబర్ కూడా ఉపాసం ఉండకూడదు అనే దృక్పథంతో వాళ్ళకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాము. బియ్యంతో పాటు ఈ మనరేగా పని దినాలు కూడా 180 రూపాయల నుంచి 202 రూపాయలకు డైలీ అది పెంచి అన్ని రాష్ట్రాలకు కూడా ఈ మనరేగా నిధులు అందుబాటులో పెట్టాము. దాంతోపాటు అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి మీకు ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టు MSMEకి సంబంధించి కూడా కొంత ప్యాకేజ్ ప్రకటించి MSMEలు అన్ని కూడా కొన్ని మరి పటిష్టం కావాలి. అనేక రకాల MSMEలు మూతపడ్డాయి కాబట్టి ఎక్కువ శాతము ఈరోజు ఉపాధి కల్పించేది అర్బన్ ఏరియాస్లో MSMEలు ఇండస్ట్రీ సెక్టార్లో అనే ఉద్దేశంతో MSMEలు కొంత ప్రయత్నం చేశాము, వాటికి అనేక రకాల ప్రోత్సాహాలు ఇచ్చాము. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ను అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాము, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాము. పవర్ సెక్టార్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చాము. పవర్ సెక్టార్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున థెఫ్ట్ జరుగుతూ ఉంది, ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది, దాన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎంతైతే ప్రొడక్షన్ అవుతుందో ఎంతైతే డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ వస్తూ ఉందో దీని మధ్యలో చాలా గ్యాప్ ఉంది. డిస్ట్రిబ్యూషన్కు అదేవిధంగా జనరేషన్కు ఈ మధ్యలో చాలా మరి పవర్ ఎక్కడ పోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం.
ఈరోజు దేశం అంతా కూడా ఒక గ్రిడ్ వన్ నేషన్ వన్ గ్రిడ్ కింద కనెక్టివిటీ చేసాం. ఒక ప్రైవేట్ కంపెనీ ఒక ప్రైవేట్ సోలార్ కంపెనీలో ఉత్పన్న అవుతున్నటువంటి ఒక 3 MW 1 MW కూడా ఈరోజు నేషనల్ గ్రిడ్ లో కలుపుకునే విధంగా అనేక ప్రభుత్వ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ సెంటర్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి NTPC లాంటి ప్రొడక్షన్ సెంటర్స్ కావచ్చు, అన్నిటి కలిపి ఒక నేషనల్ గ్రిడ్ కింద కనెక్ట్ చేసి ఈ పవర్ ను కూడా మరి ఈరోజు స్ట్రెంగ్తన్ చేయాలి, పవర్ ను కూడా రేషనలైజ్ చేయాలి ఉద్దేశంతో ఆ రోజు ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎక్కడ కూడా దేశంలో విద్యుత్ కోతలు లేవు, ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేనంటే అది ఇండస్ట్రియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, ఆ రకమైనటువంటి పరిస్థితులు. మనకు తెలుసు గతంలో విద్యుత్ ఇండస్ట్రీస్ కోతలు పెడితే ఇన్న పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ లో ధర్నాలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఏ రాష్ట్రంలో తీసుకున్నా విద్యుత్ కోత లేని విధంగా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన పెంచి దేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితి మన దేశంలో కూడా వచ్చింది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ను ఇంకా ఉత్పత్తి చేయాలి. విద్యుత్ కోసం ఇతర దేశాల నుంచి మనము కోళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనము ఇతర దేశాల నుంచి కోళ్ళు ఉత్పత్తి తెలియజేసుకోవాలి. మన దేశంలో చాలా పెద్ద ఎత్తున నిల్వలు కోళ్ళకి సంబంధించినటువంటి మైన్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి. కాబట్టి దాన్నే మంచి ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ యొక్క కోళ్ళను ఉత్పత్తి చేసుకొని కోళ్ళు ద్వారా విద్యుత్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు మరింతగా ఉపయోగపడాలి. కోళ్ళను చాలా రేటు తగ్గించుకోవాలి అని చెప్పి ప్రైవేట్ సెక్టార్ను కూడా కోల్ సెక్టార్లో చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలు మీరు అవన్నీ చూశారు, అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అది మీకు సంబంధించిన ఈ ఎజెండా కూడా లేదు కాబట్టి ఈరోజు కాబట్టి కొంత అన్ని సెక్టార్లో ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా నేను ఒకటి మాత్రం చెప్పగలను, సినిమా సెక్టార్ అనేటువంటిది ఈరోజు చాలా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి విషయం వాస్తవమే. అది ఏ రకంగా కోలుకుంటుంది, ఎలా కోలుకుంటుంది అనే విషయం భారత ప్రభుత్వం ద్వారా మేము కూడా ఆలోచన చేస్తాం. మేము ఇంతవరకు అన్ని విషయాలు కొంత ఆలోచన చేయలేదు. ఉన్నంతలో ఏ సెక్టార్ ముందు మనం యాక్టివిటీ బిల్డప్ చేయొచ్చు ఆలోచన చేస్తున్నాం. తొందరగా మీకు షూటింగ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడ షూటింగ్లు జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చే విధంగా నేను వెంటనే మాట్లాడతాను ప్రధానమంత్రి గారితో. షూటింగ్లకు మాత్రం వెంటనే పరిమితులు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో సినిమా థియేటర్స్ ఏ రకంగా ఉండాలి, సినిమా థియేటర్స్ ప్రపంచమంతా కూడా ఆలోచన చేయాలి మనం. మనం ఒక్కరం ఇది కోవిడ్కి సంబంధించి మన దేశంలో ఒక ఐసోలేటెడ్ కాదు, ఇంకా ప్రపంచ దేశాల్లో జనాభా తక్కువ, డిసిప్లిన్గా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలలో పరిస్థితి ఏ రకంగా ఉందో మన దేశం, మరి మన దేశంలో మరి ఏ రకంగా ఉంటారో మీకు తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏ రకం కానీ ఇక్కడ అనేక రకాల రాష్ట్రాలు, భాషలు, మతాలు, కులాలు, ఇన్ని ప్రాంతాల మధ్యలో అతిపెద్ద మొత్తం యూరప్ కంట్రీస్, అమెరికా లాంటి అనేక దేశాలు కలిపితే కూడా ఈరోజు మన దేశంతో సమానత. అమెరికా మొత్తం కొడితే 34 కోట్ల మంది జనాభా, మరి మన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు. కాబట్టి 135 కోట్ల మంది జనాభాలో ఈరోజు అందరినీ ఒక తాటిపై మొత్తం మీద నరేంద్ర మోడీ గారు ఎంతో కష్టపడి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కోవిడ్లో అందరినీ ఏకం చేశారు. దాంట్లో మీలాంటి ఫీల్డ్లో ఉన్నటువంటి కళాకారులు కూడా పూర్తి స్థాయిలో తమ తమ విభేదాలు నశ్వరించి చిన్న పేద అనే తేడా లేకుండా సినిమా ఫీల్డ్ కావచ్చు, గాయకులు కావచ్చు, సింగర్స్ కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, పద్మశ్రీ అవార్డు కావచ్చు, స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు ప్రజలను ఏకం చేసి ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి ఎవరి వంతు ప్రయత్నం అందరం మనందరం కష్టపడి పనిచేశాం కాబట్టి ఈరోజు మనకు కొంత ధైర్యం ఉంది. వాస్తవంగా కొంత ఒకరికి భయం అనిపిస్తూ ఉంది. ఏంటి అంటే మన నేను ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నా, ఇది గ్రామీణ ప్రాంతాలకు పోతుందా ఇంకేమైనా, ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ చెప్పకుండా వినకుండా వాళ్ళ యొక్క ఎమోషనల్ అటాచ్మెంట్, ఎందుకంటే ఇది మన కల్చర్లో ఉంది. ఏంటి అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో ఉండాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు మా బంధువులతో ఉండాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు మా గ్రామస్తులతో ఉండాలి, మా దగ్గర వాళ్ళతో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక రక్తంలో ఉన్నటువంటి ఆలోచన మన భారతదేశంలో ఉంటుంది, ప్రపంచ దేశాలు ఎక్కడ ఉండదు. కాబట్టి మన సంస్కృతి అది. కాబట్టి కష్టకాలంలో మా బంధువుల దగ్గరికి పోతాము, మన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తాము అనేటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్తో కోవిడ్ను కూడా లెక్క చేయకుండా, తిండి తిప్పలను లెక్క చేయకుండా, ఎండలను లెక్క చేయకుండా నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మానవీయ కోణంలోనే కష్టమైనా కూడా ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా పెద్ద ఎత్తున ట్రైన్లు నడిపాము. ఇప్పటి వరకు 2000 పైగా ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు నడిపాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున మొన్నటి నుంచి ట్రైన్లు కూడా పెంచాం, అయినాక బస్సులను కూడా పెట్టాము. ఎక్కడెక్కడ కనిపిస్తే వాళ్ళందరినీ బస్సులలో తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాము.
ముందు వాళ్ళందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కొంత ఒప్పించేటువంటి ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి సైకలాజికల్ గా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలని భావంతో వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మనము ప్రజలందరూ కూడా యూనిటీగా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంత వాస్తవంగా తీస్తే 80% కేసులు ఈరోజు 80% కేసులు 5 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. అవి మొత్తం పాజిటివ్ కేసులలో 80% కేసులు 5 రాష్ట్రాల్లో వచ్చాయి. అది మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ. ఈ 5 రాష్ట్రాల కేసులు తీస్తే దేశంలో ఉన్నటువంటి 80% కేసులు లెక్కకు వస్తాయి. అదేవిధంగా 95% కేసులు 95% కేసులు 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా 60% కేసులు తీస్తే మొత్తం దేశంలో మొత్తం కేసులలో 60% కేసులు 5 నగరాల్లో ఉన్నాయి. అదేవిధంగా 70% కేసులు మొత్తం దేశంలో ఓన్లీ రాష్ట్రాలతో సంబంధం లేకుండా 10 సిటీస్లోనే ఉన్నాయి. కాబట్టి కొంత ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కొంత కంటెంట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సినిమా ఫీల్డ్కి సంబంధించి కూడా తప్పకుండా షూటింగ్లు అయితే వెంటనే అనుమతి ఇవ్వచ్చు మనము. దానికి సంబంధించి నేను కూడా మాట్లాడతాను. కాబట్టి మీరు ఇంకా ఏమైనా ప్రశ్నలు అడిగితే మిగతా విషయాలను ఒకసారి చెప్తాను. తప్పకుండా భారత ప్రభుత్వం తరఫున మీకు అన్ని రకాలుగా ఏ విషయం వచ్చినా కూడా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాల సలహాలు ఇస్తా, అన్ని రకాల సహాయాలు చేస్తాం. ఇప్పుడు మీకు తెలుసు జమ్మూ కాశ్మీర్ కూడా చాలా కంట్రోల్కి వచ్చింది. నేను చిన్న ఉన్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారిది, ఎన్టీ రామారావు గారిది, కాంతారావు గారిది, కృష్ణ గారిది సినిమాలు చూసామని చిన్న ఉన్నప్పుడు. అప్పుడు అన్ని పాటలు వచ్చాయంటే కాశ్మీర్ వ్యాలీలో షూటింగ్లు జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మళ్ళీ పరిస్థితి మారింది. మీరు తప్పకుండా జమ్మూ కాశ్మీర్లో స్టూడియోలు పెట్టుకుంటామన్నా, రానున్న రోజుల్లో షూటింగ్ చేసుకుందామన్నా కూడా నేనే ఇన్ఛార్జ్ అక్కడ జమ్మూ కాశ్మీర్ కాబట్టి పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారం మీకు అందిస్తాం. మీరు ఇంకేదైనా నాకు చెప్పండి, నేను స్వయంగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి మీరు చెప్పినటువంటి విషయాలని నోట్ చేసుకుని తప్పకుండా దాంట్లో ఏవైనా మళ్ళీ నేను మీకు అందరికీ తిరిగి నేను మళ్ళీ తెలియజేస్తానని చెప్పి కూడా మనం చేస్తాం. సురేష్ గారు, డస్ ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్, ఎవరైనా చెప్తారా? కృష్ణ రెడ్డి గారు, హలో, కృష్ణ రెడ్డి గారు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ది, కెన్ యూ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అండి? ఇందా సురేష్ గారు చెప్పారు కదా, జిఎస్టీ కానీ అండ్ రావాల్సిన టీడీఎస్లు ఉన్నాయి మాకు, అవి ఏమన్నా స్పీడప్ చేయగలరా? టీడీఎస్ ఇవ్వాలని చెప్పా, మరి మీకు ఎందుకు రావడం లేదు? టీడీఎస్ ఎవరికైతే చెల్లించాల్సిందో వెంటనే ఇవ్వండి అని ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. నేను అది పర్సువేట్ చేస్తాను ఈరోజు. హలో, చెప్పండి ప్రసాద్ గారు. హలో చెప్పండి చిట్టిబాబు గారు. హలో, నేను చిట్టి. ఏం లేదు మంత్రి గారు, ఒకటే చిన్న విన్నపం ఏంటంటే, మొన్న ప్యాకేజ్ ఇచ్చిన ప్యాకేజ్ లో చిన్న ఇండస్ట్రీలకి వాటికి అనేక వర్గ రంగాలకు ఇచ్చారు. మా ఇండస్ట్రీలో ఈ ఇంకా రాబోయే 2-3 నెలల దాకా కూడా ఈ చిన్న చిన్న కార్మికులు, 24 క్యాంప్స్ లో ఉన్న వర్కర్స్ ఎవరు కూడా వాళ్ళకి సంపాదన కానీ బతికే ఆధారాలు కానీ దొరక ఒక 2-3 నెలల దాకా కష్టపడాలి. మాకు కూడా మా ఇండస్ట్రీని గుర్తించిపోయిన ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక ప్యాకేజ్, ఆర్థికమైన ప్యాకేజ్ మాకు కూడా ఇస్తే 24 క్రాఫ్ట్స్ కూడా 24 క్రాఫ్ట్స్ కొంచెం ఈ కష్టకాలంలో వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది. అంటే అనేక ఇండస్ట్రీలకి, రైతు రంగానికి ఇచ్చారు, చిన్న చిన్న ఇండస్ట్రీలకి ఇచ్చారు, ప్యాకేజీలు ఇచ్చారు కదా మొన్న నిర్మలా సీతారామన్ గారు పంపించి. దాంట్లో మాకు ఒక కోట, మా 24 క్రాఫ్ట్ సంబంధించిన ఇండస్ట్రీకి ఒక ఆర్థిక కోట ఇస్తే మా వాళ్ళని 24 క్రాఫ్ట్ మందిని డైలీ వేజెస్ బతికే వాళ్ళు ఉద్యోగాలే ఉండవు. ఇంకా రాబోయే 2-3 నెలల కాలం, ఇప్పుడు కాక 3 నెలలు కాకుండా ఇంకా 3 నెలలు కూడా వాళ్ళు అవసరపడాలి వాళ్ళు బతకడానికి. మీరు ఏమైనా ఆర్థిక ప్యాకేజ్ ఇస్తే ఆ దాంట్లో ఆ కోటలో నుంచి ఆ 20,000 కోట్లు దాంట్లో మాకు ఏదైనా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మాట్లాడతాం. మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి ఏదైనా స్కిల్ ఆ యొక్క స్కీమ్లలో ఆ యొక్క కోర్సులలో పెట్టాలనుకుంటే మీరు సలహా ఇస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కోర్సులు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున స్టార్ట్ చేయడానికి మాకేమాత్రం ఇబ్బంది లేదు. కాబట్టి అది కూడా ఏదంటే సలహా భవిష్యత్తులో చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్ ఫిక్కీలో ఉందండి, మన ఇండస్ట్రీకి కూడా పెట్టారు, చాలా కోర్సెస్ రన్ చేస్తున్నారండి. అందరూ దాన్ని వాడుకోవటం లేదు సరిగ్గా, కానీ అది మాత్రం ఉందండి. ఆల్రెడీ ఫిక్కీ హ్యాస్ అ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మొత్తానికి చేశారండి.
థ్యాంక్ యూ సార్ ఒక చిన్న విషయం సార్ ఇన్సూరెన్స్ పాలసీస్ సార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక టైలర్ మేడ్ సినిమాకి సంబంధించిన పాలసీ ఒకటి ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది సార్ యూకే యుఎస్ లో ఉంటాయి సార్ ఇలాంటి పాలసీస్ షూటింగ్ డిస్టర్బ్స్ను తర్వాత రిలీజెస్ ఏమన్నా డిస్టర్బ్ అయితే వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ అటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఇండియాలో లేదు ఇంకా మన వాళ్ళు నెగిటివ్ కాలంలోనే ఉన్నారు నెగిటివ్ పోతే అన్నట్టే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న ఇన్సూరెన్స్ పాలసీలో ఓన్లీ హార్డ్ డిస్క్ పోతే ఒక 12,000 ఇస్తూ ఉంటారు కానీ ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న సాఫ్ట్వేర్ కాస్ట్ ఒక 2 crore ఉండొచ్చు 3 crore ఉండొచ్చు సినిమా కాస్ట్ అయ్యి ఉండొచ్చు అని సో అలాంటి టైలర్ మేడ్ కాన్సెప్ట్స్ అన్నవి మన దగ్గర లేవు సార్ ఇండియాలో సో అటువంటివి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కొంచెం సజెషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం సార్ తప్పకుండా సార్ తప్పకుండా మాట్లాడదాం మీరు ఒక పని చేయండి విదేశాలు ఎక్కడెక్కడ ఉందో చిన్న డ్రాఫ్ట్ చేసి ఎవరైనా వాళ్ళందరూ కలిసి పంపిస్తే దానికి సంబంధించి చర్చించవచ్చు తప్పలేదు ఓకే మంచి మంచి సలహా ఇది థ్యాంక్ యూ సార్ రవి గారు సార్ మార్నింగ్ మినిస్టర్ గారు సార్ సార్ ఏం లేదు సార్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఈ కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత ఇప్పుడు అడిగేది ఏదో పాత ఎప్పుడెప్పుడియో ఇండస్ట్రీకి ఇది కావాలి అది కావాలి కాకుండా ఈ కాంటెక్చువల్ గా ఇందాక మా సురేష్ బాబు గారు చెప్పినట్టు బ్యాంక్ లోన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో అండి ఆన్లైన్ అప్లై చేస్తే నైట్ నైట్ అప్లై చేస్తే మిలియన్స్ మిలియన్స్ బిజినెస్ చేసుకునే కంపెనీలకు వచ్చినాయి అని చెప్పి మనం యుఎస్ తో కంపేర్ చేసుకుని మన ఇండియా కూడా అలా చేయాలని కాదు కానీ మాకు మీకు ఈజీ మాకు హెల్ప్ఫుల్ గా ఉండేది ఏంటంటే ప్రాజెక్ట్ మీద అక్కడ యుఎస్ లో 5 crore అంటే ఆల్మోస్ట్ లైక్ 1% కి ఏదో అట్లా ఆ రకమైన లోన్లు ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర పెద్ద ఏ అన్ని ప్రాజెక్ట్స్ కి త్రూ మన ఛాంబర్ ద్వారానో లేకపోతే కౌన్సిల్ ద్వారానో లేకపోతే గవర్నమెంట్ బాడీ ద్వారా ఏ ప్రాజెక్ట్స్ కి ఇవ్వచ్చు అని మీరు డిసైడ్ చేసుకుని ఏదన్నా 6%కో 4%కో ఏదన్నా ఫండ్ చేయగలిగితే that won't be very difficult for the government as well as aa dabbulu chaala secured ga malli enak vastayi endukante sir for example 99.9% cinemalu definitely release avakunda ye cinema agaledandi release avvalante finance clearance elago must andi ma suresh babu garu indaki cheppinattu deeni high priority pedite maaki covid effect tarvata maaku chaala relief untundandi just like lending loan for less interest rate that's it అది మాత్రం హై ప్రయారిటీ లెవెల్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ ఎవ్రీవన్ అండి థాంక్యూ ఎనీవన్ ఎల్స్ ప్లీజ్ కిరణ్ నథింగ్ దాము గారు మాట్లాడతాం దాము మంత్రి గారు చిన్న విషయం అండి అధికారం లేదు స్టేట్ వైడ్ గా అది నేషనల్ లెవెల్ ఎప్పుడైతే లాక్డౌన్ ఉన్నంత వరకు మేము నిర్ణయం తీసుకోవాల్సింది స్టేట్ లెవెల్ లో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఒకే లెవెల్ ఒకేసారి నిర్ణయం తీసుకుంటాం దానికి సంబంధించినటువంటి కొంత ఎస్ఓపిస్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏ రకంగా ఉండాలి చర్చిస్తున్నారు తప్పకుండా ఇంకా ప్రపంచంలో కూడా ఎక్కడ స్టార్ట్ కాబట్టి స్టార్ట్ అయ్యేటప్పుడు అండి ఒక 2-3 సినిమా షూటింగ్ లో అయిన తర్వాత స్టార్ట్ చేస్తే అండి యునానిమస్ గా అన్ని ఓపెన్ అయితే అప్పుడు ఆ వ్యాపారం బాగా నడుస్తుంది అండి ఆల్రెడీ మేము బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అండి చైనాలో తొందరగా ఒకసారి తెరిచి 500 theaters తెరిచి మూసేశారండి మళ్ళీ రెండోసారి కూడా ఇంకొక విడత మళ్ళీ తెరిచి మళ్ళీ మూసేశారండి సో దీనివల్ల ఇంకా జరిగే మంచి కన్నా నెగిటివిటీ ఎక్కువ జరిగిపోతుంది అండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కన్క్లూజివ్ ప్లాన్ అండి ఇప్పుడు థియేటర్ మీరు అన్నట్టు కూడా ఏంటంటే ఒకసారి సినిమా రిలీజ్ చేసి మళ్ళీ ఆ సినిమా 10 రోజులకే ఆగిపోయింది అనుకోండి మొత్తం నష్టపోతాం అది మన దగ్గర జాగ్రత్త ఉంటే బాగుంటుంది అవును సార్ కరెక్ట్ మీరు అన్న పాయింట్ we'll wait and watch and kontamandi tondar pettochandi but it is better to have a very steady kind of treatment for the theaters and but it should be a national policy only state definitely policy. Definitely ga maname chestam ma home ministry cheyalsindi adi tappakunda meme chestam okay thank you sir sir most of the aspects anni kuda sir oka oka
ఒక లెటర్ రూపాన ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఇచ్చాం సార్ లాస్ట్ వీక్. అది మీకు అంటే మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఈ ప్రొసీజర్స్ విషయంలో కానీ మొత్తం ఇచ్చాం సార్ ఛాంబర్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారికి పంపించాం సార్. అది మీకు ఒక కాపీ పంపించవచ్చా సార్? నమ్మగారు రెండు రకాలుగా చేయండి మీరు ఇచ్చిన మెమరాండాన్ని. ఒకటి ఫైనాన్స్ లేకపోతే పాలసీలు దానికి సంబంధించినటువంటి ఒకటి చేయండి. ఓకే సార్. రెండోది షూటింగ్స్ లేకపోతే సినిమా థియేటర్స్ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇది రెండు రకాలుగా సారీ ఆ రెండు రకాలుగా ప్లాన్ చేసి మీరు పంపిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఒకటి ఫైనాన్స్ ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కావచ్చు ఇతరత్ర ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అడ్మినిస్ట్రేటివ్ అంటే సినిమా షూటింగ్లు కావచ్చు సినిమా థియేటర్స్ ఎట్లా ఉండాలి రిలీజ్ ఎట్లా చేయాలి ఎట్లా ఉండాలి రెండు రకాలుగా రెండు విడివిడిగా ప్లాన్ చేసి పంపించండి. ఈ ఇండస్ట్రియల్ పవర్ కోసం అది స్టేట్ సబ్జెక్ట్ అవ్వచ్చు అండి. మీరు ఇందాక పవర్ గురించి చెప్తున్నారు మినిస్టర్ గారు, మేము ఒకసారి అన్నామండి మా ఫిల్మ్ ఇండస్ట్రీ కావాల్సిన పవర్ అంతా మేము ఒక కోఆపరేటివ్ లో ఆ పవర్ జనరేట్ చేసుకుని ఆ పవర్ ని మేము డిస్కామ్స్ హ్యాండిల్ చేసుకుంటాం. ఆ లోవర్ కాస్ట్ లో మాకు పవర్ ఇవ్వమని అడుగుతున్నామండి. ఏ రాష్ట్రం ఒప్పుకోవటం లేదు సార్ మాకు. అంటే మేమే ఆ విండ్ పవర్ ప్లాంట్స్ కానీ ఆ సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ కోఆపరేటివ్ లాగా పెట్టేసుకొని అది మేము డిస్కిల్కి మేము డిస్కామ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు కొంచెం లోవర్ పవర్ వచ్చేస్తే మా స్టూడియోస్ పోస్ట్ ప్రొడక్షన్స్ థియేటర్స్ అన్నిటికీ బాగా వెసులుబాటుకుంటుందండి. బట్ వాళ్ళు ఇంకా మాకు ఒప్పుకోవటం లేదు. కొంచెం ఇండస్ట్రీ అంటేనే వీ డోంట్ హ్యావ్ అ స్టేటస్ అండ్ మేము విజిబుల్గా ఉంటాం తప్ప మమ్మల్ని ఇండస్ట్రీగా ఎవరు రికగ్నైజ్ చేయరండి. తప్పకుండా సార్ తప్పకుండా చూద్దాం రాసుకుంటున్నాను నేను కూడా. అంటే ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేశారండి బట్ ఇండస్ట్రీకి వచ్చే బెనిఫిట్స్ ఏవి మాకు రావట్లేదు సార్. దాంట్లో బేసిక్ మాకు అట్లీస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. క్యాపిటల్ పవర్ అంటారు దాన్ని. అవునండి క్యాపిటల్ పవర్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాపిటల్ పవర్ పెట్టేసుకోవచ్చండి. మేము వి విల్ పుట్ అవర్ ఓన్ ప్లాంట్ ఒక కావాల్సినంత మేము ఎంత కన్స్యూమ్ చేస్తాం దానికన్నా పెట్టేసుకొని అవి మేము ప్రతి స్టేట్ డిస్కౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామండి. మాకు ఆ మార్జినల్ గా ప్రైస్ తగ్గిపోతే చాలా సేవింగ్ అండి బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. నేను దీని మీద పవర్ మినిస్టర్ తో మాట్లాడతాను. ఓకే సార్ దేశం డిస్కస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శరత్. యూ వాంట్ టు సే సంథింగ్? సార్ సార్ చెప్పండి. సార్ ఇంకొక ఇష్యూ ఉంటుందండి. ఇప్పుడు మా సినిమాలకు అయితే సెన్సర్షిప్ ఉంటుంది సార్. మేము చేయాల్సింది మాకు సెన్సర్ చేయకూడదని మాకేం లేదండి. కానీ అదే మెటీరియల్ ఓటీటీలో వస్తే వాళ్ళకి సెన్సర్ ఉండదండి. వాళ్ళు ఏదైనా చూపెట్టేస్తున్నారండి అది ప్రతి ఇంట్లో డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ సినిమాకి మాత్రం మాకు సెన్సర్ అండి. చాలా చిన్న చిన్నవి కూడా కట్ చేసేస్తారండి. ఇట్స్ బికమ్ దానివల్ల ఎక్కువ ఓటీటీ పక్కనకి వెళ్ళిపోవటానికి వాళ్ళు సెక్స్ న్యూడిటీ బ్యాడ్ లాంగ్వేజ్ అంతా వాళ్ళు పెడుతున్నారండి. మాకు సినిమాలో మాత్రం వి డోంట్ గివ్ దస్ ఆపర్చునిటీ అండి. ఇట్ బికమ్స్ వెరీ వన్ సైడెడ్ అప్రోచ్ అండి. ఈ రానున్న రోజుల్లో కొంత ఈ సోషల్ మీడియా కానీ ఇతరత్ర కానీ కొంత కంట్రోల్ చేయాల్సిన మాది మా మినిస్టే చేస్తాం మేమే చేస్తాము. అవునండి అది తప్పకుండా రానున్న రోజుల్లో కొంత ప్రయత్నం చేస్తాము. ఏం చేయాలండి ఇది కొంత ఆలోచన చేస్తాం. డెఫినెట్ గా దోన్న మీకనే కాదు దేశానికి కూడా చాలా సీరియస్ విషయం అది. మీ సినిమా ఫీల్డ్ కనే కాకుండా యావత్ దేశానికి కూడా ఒక ఛాలెంజ్ అయినటువంటి సమస్య ఈ సమస్యను. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు ఇతరత్ర ఇతర దేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తా ఉన్నారు. మనం దాన్ని ఏ రకంగా చేయొచ్చు అనేది డెఫినెట్ గా నేను ఈ విషయం కూడా ఎజెండాలో పెట్టుకున్నా రాసుకున్నాను నేను తప్పకుండా చర్చిస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ 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 హోమ్ మినిస్ట్రీకి సంబంధించి సార్ కిషన్రెడ్డి గారు హోమ్ మినిస్ట్రీకి సంబంధించి సార్ మేము చాలా రోజుల నుంచి పైరసీ గురించి చాలా లెటర్లు రాసాం సార్. పైరసీ ఏమవుతుంది పైరసీ మాకు సినిమాలు పైరసీ ఇవాళ పొద్దున్న రిలీజ్ అవుతే ఒక అరగంటలో సినిమా వచ్చేస్తాం సార్ పైరసీలో. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆపరేటింగ్ అవుట్ సైడ్ ఇండియా సార్. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్ మన వాళ్ళు. సో దీని గురించి చాలా లెటర్లు ఇక్కడ లోకల్ క్రైమ్ బ్రాంచ్ కానీ మన సెంట్రల్ కోర్టు రాసిందాం సార్. అది వాళ్ళు ఏమో మనకు ఒక స్పెసిఫిక్ లా లేదు సార్ లా లేదని చెప్పి అంటున్నారు.
వాళ్ళని పట్టుకున్నా గానీ 24 అవర్స్ లో బయటకు వచ్చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బయట 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 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదో స్పెషల్ గా మీరు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కనుక ఆ కంట్రీతో మాట్లాడి చేయగలిగితే బెటర్ గా ఉంటుందని చెప్పి అన్నారు సార్. బట్ దాని గురించి డీటెయిల్ గా ఉన్నాయి సార్, దాని గురించి ఒక కొంచెం ఎప్పుడైనా రండి, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చినప్పుడైనా రండి, ఢిల్లీకి వస్తే నేను మా ఆఫీసర్స్ పిలిచి మీటింగ్ పెడతాను సార్. ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే మీరు అట్లే సార్, మన కొద్ది ఇద్దరు ముగ్గురు హిందీ వాళ్ళని కూడా తీసుకుని వస్తే నేను దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ తోటి నేనే చూస్తాను కాబట్టి డిపార్ట్మెంట్ నాకే వస్తుంది. అవును అవును సార్, నేనే వ్యక్తిగతంగా నేనే చూస్తాను అది. అవును కాబట్టి మీరు వస్తే నేను మా ఆఫీసర్స్ తోటి అంత మీటింగ్ పెడతాము. ఒకసారి మీటింగ్ అయిన తర్వాత దాన్ని యాక్ట్ చేయాలా కొత్త చట్టం చేయాలంటే కూడా చేయడానికి ఇబ్బంది లేదు, తప్పకుండా చూస్తాము. వీఆర్ విత్ యూ. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తే పైరసీకి సంబంధించినటువంటి మీకు కొంత లాభం చేకూరుతుంది, పైరసీని అడ్డుకోవచ్చు అనే విషయంలో ఏదైనా చేయడానికి ఏదైనా ఉంటే నేనే ఉన్నా కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు కొద్దిగా సమయం తీసుకుని కోవిడ్ తర్వాత ఒకరోజు రండి, ఒకరోజు వస్తే నేను మా ఆఫీసర్స్ అందరిని పిలిచి కూర్చుని పెడతాను, మీటింగ్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను మా నార్త్ బ్లాక్ లో హోమ్ మినిస్ట్రీలో. కొంత ఆ చర్చించుకున్న తర్వాత మళ్ళీ నేను అమిత్ షా గారి తోటి ప్రధానమంత్రి తోటి మాట్లాడి అవసరమైతే దానికి సంబంధించినటువంటి యాక్ట్ చేయడానికి కూడా మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇది మన దేశానికి కానీ సమాజానికి ఉపయోగపడేటువంటిది కాబట్టి, అన్యాయాన్ని ఎదుర్కొనేదే కాబట్టి, అక్రమాలను అరికట్టేదే కాబట్టి తప్పకుండా చేస్తాం. వీఆర్ విత్ యూ. ఏ మాత్రం సానుభూతి లేదు, కఠినమైనటువంటి శిక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసి యాక్ట్ కూడా మారుస్తున్నాం, వచ్చే సంవత్సరం మార్చిలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. లాస్ట్ 70 ఇయర్స్ మనకు బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన చట్టమే ఉంది ఐపీసీ సిఆర్పిసి. మనకు కావాల్సినటువంటి అప్పుడప్పుడు చిన్న చిన్న అమెండ్మెంట్ చేసుకున్నాం తప్ప ఓవరాల్ యాక్ట్ ఇంతవరకు మార్చలేదు. ఇప్పుడు మీరు టోటల్ యాక్ట్ను మార్చడం కోసము మొత్తము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు అయినాక పోలీస్ సీనియర్ డీజీ రిటైర్డ్ డీజీపీలు, ఎగ్జిస్టింగ్ డీజీపీలు, సిట్టింగ్ చీఫ్ జస్టిస్లు, అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు, ఆ రకంగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్ అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవడం కోసం చాలా పెద్ద ఎత్తున పనులు ప్రారంభించాం. చాలా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉంది. సిఆర్పిసి ఐపీసీ కూడా యాక్ట్ మార్చబోతా ఉన్నాం కాబట్టి అందులో ఏమైనా పెట్టాలనుకుంటే ఇది కూడా పెట్టొచ్చు. మేము అదే యాక్ట్లో కూడా ఇదే పెట్టొచ్చు, సపరేట్ చేయడానికంటే సపరేట్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా చేయడానికి వీఆర్ విత్ యూ. కాబట్టి ప్రాపర్గా మీరు సలహాలు ఇవ్వండి, సలహాలు ఇస్తే తప్పకుండా దానికి సంబంధించినటువంటి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. షూర్ సార్, పర్సనల్ కలుస్తాం సార్. ఎందుకంటే టోటల్ ఇది మా దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్, చాలా చాలా నుంచి వీళ్ళు కమెంట్ చేయవు సార. థ్యాంక్ యూ సార్. అదే నాకు మొన్న కొంతమంది కొంతమంది వచ్చారు, మేము సినిమాలు కొన్నాము వేరే కంపెనీ వేరే ఫారం నుంచి, ఆ కంపెనీ లైవ్ పెడతా ఉన్నారు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మన తెలుగు రైట్స్ ఇతర దేశాల్లో వాళ్ళు కొన్నారు కానీ అది బంగ్లా పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్గా సినిమాను ఇంకో నెట్వర్క్ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా యాక్ట్ చేసిన. మలేసియాలో కూడా అది, మన ఆస్ట్రేలియాలో కూడా ఆ రకంగా ఒక కంపెనీ ఉంది. పాకిస్తాన్ మన ఆస్ట్రేలియా హెడ్ క్వార్టర్గా ఒక కంపెనీ పెట్టుకొని మన తెలుగు సినిమాలను, హిందీ సినిమాలు తెలుగు సినిమాలను కూడా వాడే రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఆల్ లాంగ్వేజ్ సార్, దుబాయ్ నుంచి స్విట్జర్లాండ్ కూడా అప్లోడ్ చేస్తున్నారు సార్. అవి చెప్పండి, మేము ఏం చేద్దామంటే చేద్దాము, ఆ దేశాలతో కూడా మాట్లాడతాం. షూర్ షూర్ సార్, థ్యాంక్ యూ. Anybody else in our group wants to speak? Abhishek Arora will speak, sir. Yeah, Abhishek Arora ji. Abhishek ji. Namaskar, sir. Hello. Bolo. Yes, sir. Namaskar, sir. Namaste. Bolo, Abhishek ji. Sir, ye shooting is abhi COVID 20 tarikh ko band hua, state lockdown hua. Uske baad mein shooting ke liye jo advances wagera diye hue the logon ke, usko kaisa karenge bolte tha sir. Kisko diya advance? హిమాచల్ ప్రదేశ్ ఔట్డోర్ షూటింగ్ మే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఔర్ బీజేపీ సర్కార్ జిధర్ భీ హై జో భీ హెల్ప్ చాహియే ఆప్ లోగోన్ కో మై ఇధర్ హూం ఆప్ కే లియే మై ఆప్ లోగోన్ కో హెల్ప్ కర్తా హూం జిధర్ భీ షూటింగ్ కర్నా హై ఔట్ సైడ్ ది తెలంగాణ అవుట్ సైడ్ ది తెలుగు స్టేట్స్ యూ వాంట్ టు గో టు ఎనీవేర్ ఇన్ ఇండియా ఐఎమ్ విత్ యూ ఐఎమ్ అప్పీలే ఇదర్ బయట ఉమ్మి మీరు అందరికి నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే దేశంలో షూటింగ్లు చేసుకోవడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడైనా చెప్తే నేను ముఖ్యమంత్రులతో కానీ డీజీపీలతో కానీ ఎవరితోటి కానీ తప్పకుండా మాట్లాడి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాను. రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా నేను మధ్యలో ఉపయోగించాను, విపరీతమైనటువంటి మంచు ఎక్కడ చూసినా
వైట్ కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి, మీకు తెలుసు మాకంటే ఎక్కువ మీకు తెలుసు కాబట్టి, చాలా అద్భుతంగా అక్కడ చాలా బాగా ఉన్నది కాబట్టి అక్కడ కూడా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వాళ్ళకల్లా మీకు షూటింగ్ లో వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. అనిల్ గారు, మంత్రి గారు, ఒక చిన్న మాట. ఇప్పుడు ఈ పర్మిషన్స్ అన్నిటితో పాటు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ మేము షూటింగ్లు చేసుకున్నా ఈ గవర్నమెంట్ ప్లేసెస్ కానీ వాటికి కానీ చార్జెస్ లేకుండా, ఏదో మినిమం కరెంటు వాటి చేస్తే మిగతా చార్జెస్ లేకుండా ఒక తీసుకొస్తే రాబోయే 1 ఇయర్ ఈ కష్టకాలంలో మేము షూటింగ్లు ఎక్కడ చేసినా ఇండియాలో, ఆ ఇండియాలో ఎక్కడ చేసినా గవర్నమెంట్ ప్లేసెస్, పార్కులు, పెద్ద ప్లేసెస్, గవర్నమెంట్ ప్లేసెస్ మేము షూటింగ్ చేస్తే చార్జెస్ లేకుండా జస్ట్ కరెంటు ఆ మెయిన్ అలా చేసి ఒక పాలసీ చేస్తే రాబోయే కాలంలో మాకు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఫారిన్లకు వెళ్ళి ఎక్కువ షూటింగ్లు చేసే పరిస్థితులు కూడా తక్కువ, ఎందుకు బడ్జెట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాస్ట్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీకి కొంచెం హెల్ప్ అవుద్ది ఇలాగూ మీరు పాలసీగా చేయగలిగితే తీసుకురాగలి. చెప్పండి, మన తరఫున ఏం చేయాలనుకుంటే చేద్దాం తప్పకుండా. మీరు నేను మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను ఢిల్లీ వస్తే మా హోమ్ మినిస్టర్ తోటి కూడా, మన ఒకటి రెండు ఫీల్డ్ తెలుగు తమిళ్ హిందీ ముగ్గురు కలిసి రిప్రజెంటేటివ్స్ వస్తే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మేజర్ గా మన 3 ఫీల్డే కదా ఎక్కువ కనిపించేది, హిందీ తమిళ్ తెలుగు మేజర్ మన సినిమా ఫీల్డ్ అంటే, మిగతా అక్కడక్కడ ఉండే చిన్న చిన్నవి. దానికి సంబంధించి మీరు ప్లాన్ చేయండి, ప్లాన్ చేసి వస్తే నేను తప్పకుండా దానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏమేం చేయొచ్చు ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పి చేయిస్తుంది. హోమ్ మినిస్టర్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాను అమిత్ షా గారితో. తేజ గారు ఇప్పుడు వచ్చినారా? నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? సార్ యాక్చువల్లీ ఏంటంటే సార్, షూటింగ్ కి మాకు మా బిజినెస్ అంతా క్రౌడ్ తో కనెక్టెడ్ సార్, అంటే సినిమాకి. వినపడుతుంది సార్ మొత్తం మా క్రౌడ్ తో కనెక్టెడ్ సార్, థియేటర్ కైనా షూటింగ్ చేయాలన్నా ఎక్కడైనా సరే. దీనికి కొంచెం స్ట్రిక్ట్ నార్మ్స్ కొన్ని రాసాం సార్, స్టాండర్డ్స్ మొత్తం ఆల్ ఇండియాలో షూటింగ్ ఎలా జరగాలి, సినిమా ఎట్లా చూడాలని ఒక స్టాండర్డ్స్ అది మీకు ఫార్వర్డ్ చేస్తా సార్. చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది సార్, దాంతో మీరు కరెక్షన్స్ చేసుకుని రిలీజ్ చేయాలి. తప్పకుండా తప్పకుండా. మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చినా సరే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను చెప్పాను ఇంతకు ముందు అందరికి. చాలా బాగా చేస్తున్నారు సార్ మీ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంటరాక్షన్ ఇంతకు ముందు ఏ గవర్నమెంట్ లోనూ జరగలే, దానికి చాలా థ్యాంక్స్. సురేష్ గారు థ్యాంక్ యూ సార్. అంటే మా కోరికలు ఉంటే కోరతనే ఉంటాం సార్. అంటే యాక్చువల్లీ అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు జిఎస్టీ పెడుతున్నప్పుడు మేము అడిగామండి, మీరు నేషనల్ లెవెల్కి ఒక జిఎస్టీ పెట్టండి, రీజనల్ లాంగ్వేజెస్కి సెపరేట్ జిఎస్టీ ఇవ్వమని అడిగామండి. వన్, ఏమవుతుందంటే అండి, ఇప్పుడున్న జిఎస్టీ రూల్ ప్రకారం హాలీవుడ్ సినిమాకి హిందీ సినిమాకి బాగా అడ్వాంటేజ్ అయిపోయిందండి. రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఒకే లెవెల్ పే చేస్తున్నారు సార్. ఇట్ ఈస్ టు ద ఫర్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ అండి. ఇప్పుడు అస్సాంలో సినిమా తీస్తాడండి, లేకపోతే ఒరియాలో తీస్తారు, చిన్న చిన్న ఊళ్ళల్లో తీస్తారు, వాళ్ళకి ఒకే జిఎస్టీ కట్టాలి. ఒరియా సినిమాకైనా, ఇంగ్లీష్ సినిమాకైనా, హిందీ సినిమాకైనా, ఇఫ్ యూ గివ్ రీజనల్ లాంగ్వేజెస్ సమ్ బెనిఫిట్, ఆ బెనిఫిట్ తోటి అక్కడ లాంగ్వేజ్ కల్చర్ డెవలప్ అవుతుందండి, అక్కడ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయండి. ఇప్పుడు మనం తెలుగు నిజంగా బాగా డెవలప్ అయింది అప్పుడు ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు వాళ్ళు మనకి ట్యాక్స్ తక్కువ ట్యాక్స్లు చేయటం వల్ల వీ వర్ ఏబుల్ టు కమ్ అప్ అండి. కన్నడ సర్వైవ్స్ బికాస్ కన్నడంలో ట్యాక్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు సర్వైవ్ అయ్యారండి. యు కెన్ హ్యావ్ వన్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ నేషనల్ లెవెల్, బట్ ఈచ్ రీజన్ కి వాళ్ళకి సెపరేట్ బెనిఫిట్ ఉంటే ఆ రీజన్ డెవలప్ అవుతుందండి, అక్కడ లాంగ్వేజెస్ లో వాళ్ళు సినిమాలు తీయటం ఈజీ అయిపోతుందండి. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద హోల్ కంట్రీ అండి, మనం కంట్రీ మొత్తం సినిమాలు తీనివ్వాలండి. ప్రతి భాషలో తీస్తే దెన్ ద టాలెంట్ బాగా బయటకు వస్తుందండి, వాళ్ళు వాళ్ళ సొంత లాంగ్వేజెస్ లో వాళ్ళ కల్చర్ ని చూపెట్టగలరండి. దట్ విల్ బికమ్ యునిక్ టు ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. లేకపోతే భాషలు మర్చిపోతాం అండి, ఇండియా అంతా హిందీ భాష అయిపోవచ్చు, లేకపోతే అమెరికా వాడు చూస్తే మొత్తం ఇంగ్లీష్ భాషను చేసేస్తారు సార్, మన నొట్టి డబ్బింగ్లు చేసేస్తారండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు, ఇది ఫ్రాన్స్ లో చేస్తారండి ఎక్కువ, దే వాంట్ టు సపోర్ట్ ద లోకల్ లాంగ్వేజ్ అండ్ ద లోకల్ కల్చర్ అండి. జస్ట్ ఐడియా, ఇంతకు ముందు అడిగేది అరుణ్ జైట్లీ గారు విన్నారండి, బట్ మళ్ళీ ఇట్ గాట్ దిస్ థింగ్ లాస్ట్ ఇన్ ద
తప్పకుండా సార్, అది మోడీ గారు కూడా అదే రీజనల్ లాంగ్వేజ్ ఎంకరేజ్ చేయాలని దాంట్లో ఆయన చాలా పట్టుదల ఉన్నాడు. ఇండియన్ లాంగ్వేజ్ అనేది కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనం రానున్న రోజుల్లో మర్చిపోతాం మొత్తం, ఇంగ్లీష్ హిందీ మిగిలిపోతుంది. కాబట్టి రీజనల్ లాంగ్వేజెస్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది, మా పాలసీ కూడా అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. కాబట్టి తప్పకుండా దీంట్లో ఏదైనా మనం చేయడానికి ఉంటే తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత టైం ఇచ్చి ఈ డేస్ లో ఇంత టైం ఇవ్వటానికి. అండ్ వి హోప్ దట్ అన్ని బాగా జరుగుతాయి. మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కోవిడ్ నుంచి ముందు బయటపడితే. యా, ఈరోజు చెప్పాను కదా, ఈరోజు హైయెస్ట్ కేసులు ఈరోజే ఉన్నాయి. అవునవును సార్, ఇప్పుడు ఎక్కువ పెరుగుతాయి అండి, ఇప్పుడే జాగ్రత్త ఎక్కువ ఉండాలి సార్, ఎందుకంటే అందరు బయట తిరుగుతున్నారు సార్. మనకి డిసిప్లిన్ ఉన్న వాళ్ళు పర్లేదు, కానీ చాలా మంది మాస్కులు లేకుండా మామూలు వెళ్ళిపోతున్నాయండి, కొంచెం జాగ్రత్త ఉండాలి సార్. నిన్ననే నేను హెల్త్ మినిస్టర్ నిన్న కలిశా నేను, మా డబ్ల్యూహెచ్ఓ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా మన దేశానికి ఈసారి ఆ ఛాన్స్ వచ్చింది. నిన్ననే డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా మన హర్షవర్ధన్ గారు నిన్ననే చైర్మన్ గా సాయంకాలం రాత్రి, ఎందుకంటే అక్కడ నైట్ కాబట్టి రైతు ఛార్జ్ తీసుకున్నారు. విన్నప్పుడు అభినందించడానికి వెళ్ళాను. ఆయన చెప్తా ఉన్నాడు, కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ పెట్టుకుంటే దీంతో ఏం భయపడాల్సిన అవసరం లేదు, కాబట్టి విధిగా మాస్కులు పెట్టుకోవాలి, కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు రాత్రి. ప్రిడామినెంట్ గా యాజ్ ఫార్ యాజ్ పవర్ గోస్ అది ఒక స్టేట్ సబ్జెక్ట్ అండి. స్టూడియోలకి థియేటర్లకి పవర్ ఇండస్ట్రియల్ టారిఫ్ కింద అడుగుతున్నాము, అది చాలా సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం, కానీ దట్ ఈస్